మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, తండ్రి మీ ఘనమైన నామానికి తండ్రి మేము కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం సమయంలో తండ్రి నీ మాటలు చెప్పడానికి పూనుకొని చుండగా తండ్రి, చెప్పబోయే నాకు వినబోయే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయమని, అదేవిధంగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట వీడి గురించి ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పిల్లారా, ఈరోజు ప్రత్యేకమైన దినం కదా. ఏ రోజు ఏంటి ఈరోజు, ఏంటి ఈరోజు స్పెషల్? గుడ్ ఫ్రైడే. మంచిది ప్రిల్లారా. ఈరోజు ఎన్నో సంఘాలు గుడ్ ఫ్రైడే కాబట్టి యేసుక్రీస్తు వారు పొద్దున 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు కాబట్టి 9 గంటల నుంచి 3 గంటల వరకు చాలా సంఘాల్లో నేను చూసింది ఏంటంటే ఈ 9 గంటలకి పొద్దున ఆరాధన ప్రారంభించుకుంటే 3 గంటలకు అయిపోజేస్తారు. అయితే ఈ 9 గంటలకు ప్రారంభించిన తర్వాత నుంచి 3 గంటల వరకు ఏమి తినకుండా, కొంతమంది అయితే ఏమి త్రాగకుండా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు మన కొరకు చనిపోయారు కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ప్రభుకి ఈ రోజు మనం అంకితం చేయాలనే విధంగా వాళ్ళు ప్రవర్తన, ఆ విధంగా వాళ్ళ ప్రవర్తనలు ఉంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కొన్ని సంఘాలు అయితే బెంగళూరులో ఒక సంఘం ఉందండి, ఆ సంఘంలో ఏం చేస్తారో తెలుసా, పొద్దున 9 గంటలకు ఆరాధన ఈరోజు ప్రారంభం అయిపోయి ఉంటుంది, ఏం తిన్నారు గంజి పట్టుకొస్తారు, ఏం తిన్నారు ఏం ఏమి ఇచ్చారు కానీ గంజి పట్టుకొస్తారు. గంజి పట్టుకొచ్చి ఎప్పుడైతే 3 దాటుతుందో 3 దాటిన తర్వాత గంజి తాగి అంతే, ఇంకా మళ్ళీ నైట్ కూడా ఏం తినరు. ఇంకా మళ్ళీ శనివారానికి మొత్తం కానిచేస్తారు కానీ ఇంకా మళ్ళీ ఆదివారం వచ్చేసింది అని అనుకోండి, ఇంకా ఈస్టర్ కదా ప్రభు లేచాడు కాబట్టి ఇంకా ఫుల్గా బిర్యానీ ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉందంటే, వీళ్ళ మనసు ఎలా ఉందని అంటే తిండి మీద ఉంది. ప్రభు చనిపోయింది దేనికి, అసలు ప్రభు ఎందుకు మన కోసం రక్తం చిందించాడు, ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, నా బ్రతుకు ఎలా ఉండాలి, వీటి మీద వాళ్ళ మనసు లేదు. అసలు వాటి మీద వాళ్ళ మనసు లేదు. ఎన్నోసార్లు ప్రియులారా సంఘంలో నేను ఎక్కువగా విన్న మాటలు ఏంటంటే, ఒక సంఘానికి వెళ్ళాను నేను, ఆ సంఘానికి వెళ్తే ఏది జరిగినా ఏమి జరగకపోయినా క్రైస్తవ్యంలో ఒక ఊత పదం ఉంది, ఒక ఊత పదం ఉంది, బాగా వాడుకలో ఉన్న పదం అది. ఆ పదం ఏంటో తెలుసా, యేసు రక్తమే జై. విన్నారా పదం, యేసు రక్తమే జయ అని అంటారు. నేను ఒకసారి నా స్నేహితుడు నాకు చెప్పాడు అన్నమాట, నువ్వు మా సంఘానికి రావాలి, మా సంఘానికి వస్తే అక్కడ జరుగుతున్న విషయాలు నువ్వు చూస్తే మా సంఘ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది అని అన్నాడు. ఏం జరుగుతుందా అని అనుకుని ఒకసారి వెళ్ళాను కూడా. ఆ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ కూర్చున్నారు, పాటలు పాడుకున్నారు. ఇంకా అయ్యగారు ప్రసంగానికి చేయడానికి ముందు ఒక 1/2 అవర్కు ముందు ఏం చేస్తాడంటే, ఈయన నిలబడి యేసు రక్తమే జయ అని అంటాడు. ఈయన యేసు రక్తమే జయ అని ఈయన అంటే అక్కడ వచ్చిన విశ్వాసులందరూ ఏమంటారో తెలుసా, మళ్ళీ యేసు రక్తమే జయ అంటారు. ఇలా ఎంతసేపు అన్నారనంటే దగ్గర దగ్గర 1/2 గంట సేపు అన్నారు. నాకేం అర్థం కాలే, ఈయన యేసు రక్తం చేయని అంటున్నాడు, వాళ్ళు కూడా యేసు రక్తమే చేయని అంటున్నారు. ఇలా ఎంతసేపు జరిగిందంటే 1/2 గంట సేపు చెప్తున్నారు, ఏం అర్థం కాలే. అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని ఊరికే క్యాజువల్గా అడిగాను, అన్నిసార్లు యేసు రక్తమే చేయనన్నారు కదా, ఎందుకని నేనంటే ఎన్నిసార్లు యేసు రక్తమే చేయనంటే అన్నిసార్లు సాతను వాళ్ళని శోధింపడంట. అర్థమవుతుందా, ఎన్నిసార్లు యేసు రక్తమే జయ అంటే అన్నిసార్లు సాతాను వాళ్ళని శోధింపడంట. అంటే వాళ్ళు యేసు రక్తం గురించి వాళ్ళకి ఏమాత్రం అర్థమైంది ఒకసారి ఆలోచించండి. అంటే క్రైస్తవులకు కూడా క్రీస్తు విలువైన రక్తం గురించి ఈరోజు వాళ్ళకు విలువ తెలియకుండా పోయింది. చీటికి మాటికి ఊత పదంలా వాడుతున్నారు, దాన్ని ఊత పదంలా వాడుతున్నారు యేసు రక్తమే జయ అని. ప్రిల్లరా, కానీ యేసు రక్తం గురించి దేవుడు తన దివ్య గ్రంథంలో ఏం రాయించాడు ఒకసారి చూద్దాం. పేతురుగా రాసిన మొదటి పత్రిక 1:19 పేతురుగా రాసిన మొదటి పత్రిక 1:19 చదువుతారా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును
నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. అంటే అమూల్యమైన రక్తం అని అంటున్నాడు. అమూల్యమైన రక్తం అంటే నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం అంటే రక్తానికి దేవుడు ఎంత విలువిస్తున్నాడో చూడండి. అమూల్యమైన రక్తం అని అంటున్నాడు. క్రీస్తు వారు మనకిచ్చింది ఒక అమూల్యమైన రక్తం, వెలువ పెట్టి కొన్నాడు మనల్ని. అవునా? ఈ అమూల్యమైన రక్తం గురించి మాట్లాడుతూ అది నిష్కళంకమైనది, నిర్దోషమైనది, అటువంటి రక్తం మనకిచ్చాడు యేసుక్రీస్తు, మన కొరకు చిందించాడు యేసుక్రీస్తు. ఆ రక్తాన్ని చిందిస్తే ఈరోజు మన వాళ్ళు ఆ రక్తం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, ఆ రక్తం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకో సంఘంలో నేను చూసిన, నేను విన్న సాక్ష్యం ఏంటంటే, ఒక ఆమె అంటే ఒక చెల్లి 10వ తరగతి చదువుతుంది. 10వ తరగతి ఎగ్జామ్ రాసిందంట, ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయింది. పాస్ అయిపోయితే వచ్చి సాక్ష్యం ఇస్తుంది, ఆ చెల్లి సాక్ష్యం ఇస్తుంది. ఏమన్నా తెలుసా? నేను యేసు రక్తమే జయ అని 1000 సార్లు రాశాను. యేసు రక్తమే జయ అని 1000 సార్లు నేను రాశాను. 1000 సార్లు నేను రాశాను కాబట్టి నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను అని అంటుంది. ప్రభుకి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆ చెల్లిని తప్పు పట్టట్లేదు, కానీ ప్రిల్లరా మీరు ఆలోచించండి, ప్రభు రక్తం గురించి వాళ్ళకున్న ఒక ఐడియా కానీ, వాళ్ళకున్న ఒక నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్న ఒక జ్ఞానం కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి అర్థమైందంటారా? ప్రభు యొక్క విలువైన రక్తం వాళ్ళకి అర్థమైందని అంటారా? అర్థం కాలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒక్కసారి దేవుణ్ణి కనుక మనం అడిగితే దేవుడు ఈ విలువైన రక్తం కొరకు ఎంతగా ఆలోచించాడు, ఆయన మనసులో ఉన్న మాటలు ఏంటో ఒకసారి ఈ దివ్య గ్రంథంలో చూద్దాం. అందరూ ఒకసారి కీర్తనల గ్రంథం తీయండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 72:14 చూడండి, అందులో ఏమని రాయబడిందో. కీర్తనల గ్రంథం 72:14 కీర్తనల గ్రంథం 72:14 కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించెను. ఆగు, వారి ప్రాణము అని పెట్టి ఒకటేన అంకిచ్చాడా? అంకిచ్చాడు. అంకిచ్చి కింద ఏమని రాశాడు? వారి రక్తము అని అంటున్నాడు. ఇప్పుడు ప్రాణం అనే చోట రక్తం అని పెట్టి చదువుకుంటే ఏమనుంది, ఏమని రాయబడింది చూడండి అక్కడ. వారి రక్తము అతని దృష్టికి ప్రియముగా ఉండెను. అంటే రక్తం అనేది దేవుని దృష్టికి ఎలా ఉందంట? ప్రియముగా ఉందంట. ప్రియముగా ఉందంట అంటే అమూల్యమైన రక్తం, ప్రభు రక్తం. అవునా? నిష్కళంకమైన రక్తం. ఆ రక్తము ఎలా ఉంది అని అంటే దేవుడు చెప్తున్నాడు, అది నాకు ప్రియమైనదిగా ఉంది. ఆయన రక్తము నాకు ప్రియమైనదిగా ఉంది. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఇంకొక మాటను కూడా చెప్పాడు, అది కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వచనం యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. అవి ఏవనగా, ఈయనకు అసహ్యం కలిగేవి 6 ఉన్నాయంట అని తర్వాత అది ఏంటని చెప్తున్నాడు చూడండి. అవి ఏవనగా, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. అండర్లైన్ చేసుకోండి, నిరపరాధులను చంపు చేతులు అని అంటున్నాడు. అంటే ఒక నిరపరాధిని చంపితే నాకు నచ్చదు, అది నాకు అసహ్యం అని అంటున్నాడు దేవుడు. నేను ఒప్పుకోను నేను దాన్ని అని అంటున్నాడు. అంటే నిరపరాధిని, ఒక నీతిమంతుడిని చంపితే నేను ఒప్పుకోను అని అంటున్నాడు. రక్తమేమో నాకు ప్రియమైనది అని అన్నాడు. నీతిమంతుడిని చంపితే నేను ఒప్పుకోను అని అంటున్నాడు. నేను ఒప్పుకోను అని అంటున్నాడు. అంటే ఏదో మనకు చెప్పాలని అనుకుంటున్నాడు ప్రియులారా, ఏదో మనకు తెలియపరచాలి అని అనుకుంటున్నాడు. ప్రభు మన కోసం రక్తం చిందించేశాడు ఓతగా బాధపడిపోతున్నాం కదా మనము. దాని గురించి ఈరోజు ప్రభు మనకి ఏదో నేర్పించాలని అనుకుంటున్నాడు. ఆయన మాటల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే, ఆయన మాటల్లోకి వెళ్ళి ఆయన మనసులో ఉన్న ఆలోచనలు మనం చూడగలిగితే, రక్తం అంటే నాకు ప్రియమైనది అని అంటున్నాడు. నిరపరాధి నీతిమంతుని చంపితే అది నాకు అసహ్యం అని అంటున్నాడు. అది నాకు అసహ్యం అని అంటున్నాడు. ఇంతకీ ఈ యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆలోచించగలిగితే, ఒకసారి అందరూ మత్తయి సువార్త 27:23 చూడండి, ఏమని రాయబడింది అక్కడ. మత్తయి సువార్త 27:23 అధిపతి పిలాతో, అధిపతి ఎందుకు
ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఎక్కువగా కేకలు వేశారంట. పిలాతు అడుగుతున్నాడు, ఎందుకు ఇతన్ని చంపమంటున్నారు మీరు, ఏ దుష్కార్యం మీకు కనబడిందని అంటే ఏ దుష్కార్యం కనబడిందో అది చెప్పట్లేదు. గట్టిగా కేకలు వేస్తున్నారంట. ఏమని? సిలువేసేయండి, సిలువేసేయండి నన్నని గట్టిగా కేకలు వేస్తున్నారంట. వేస్తుంటే తర్వాత పిలాతు గారు ఏమంటున్నారు చూడండి, 24 వచనం. పిలాతు అల్లరి ఎక్కువ చున్నదని కాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి, అంటే పిలాతు గారు యేసుక్రీస్తు వారిని కాపాడాలని చూస్తున్నాడు. ప్రియులారా, కాపాడాలని చూస్తున్నారు. అసలు అల్లరి ఎక్కువైపోతుందంట, ఇంకా నా చేతిలో ఏమీ లేదని అనుకుంటున్నాడంట. ఎందుకు కాపాడాలని అనుకున్నాడంటే దానికి ముందు రాత్రే ఆయన భార్యకి కల వచ్చింది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత పిలాతు భయపడ్డాడు. పిలాతు భయపడ్డాడు ఈ నీతిమంతుని జోలికి వెళ్తే ప్రమాదం అనని. అందుకే ఇతను ఎందుకు మీరు చంపాలని అనుకుంటున్నారు, ఎందుకు సిలువేయమని అడుగుతున్నారంటే ఇంకా గట్టిగా కేకలేస్తున్నారంట. అసలు ఆ అల్లరిని కంట్రోల్ చేయలేకపోయాడంట. అంత గట్టిగా వాళ్ళు కేకలు వేసేసరికి ఇంకా నా వంతు నేను ఏమీ చేయలేను అన్న తర్వాత ఏం చేశాడో చూడండి. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదని కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకొనిడని చెప్పాను. నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అంటే భయపడ్డాడు పిలాతు. యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఉలికించడానికి భయపడ్డాడు పిలాతు. కానీ అక్కడ ఉంటున్న వాళ్ళు యేసుక్రీస్తుని చంపేయండి, సిలువేసేయండి అని చెప్పి గట్టిగా కేకలేస్తున్నారంట. కాపాడాలని ఎంత ప్రయత్నించినా ఆయనే ఏమి చేయలేని పరిస్థితి, అధికారే ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ ఉంటున్న ప్రజలందరూ ఏం చెప్తున్నారు, సిలువేసేయండి, ఈయన మాకు వద్దు, ఈయన మాకు అవసరం లేదు. ఏ దుష్కార్యం చేశారంటే, ఏ పాపం చేశారంటే అది చెప్పలేకపోయారు. కానీ ఈయనను మాత్రం చంపేయాలి అంటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు, ఈయన మాత్రం చనిపోవాలి అని. అలా అనేసరికి పిలాతు గారు భయపడుతున్నారు. ప్రియులారా, పిలాతు గారు భయపడుతున్నారు. నీతిమంతుని రక్తాన్ని మనం కనుక చిందిస్తే అది అపరాధమని ఒక పిలాతు గారు భయపడుతున్నారు. ఇంకో సందర్భాన్ని కూడా మనం చూస్తే అదే మత్తయి సువార్త 27 అధ్యాయం 3 వచనం చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాప పడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అని పెట్టి ఒకటని అంకిచ్చాడు. చూడండి, నిరపరాధ రక్తమును అని చెప్పి ఒకటని అంకిచ్చి కింద ఏమని రాయబడింది అక్కడ, నీతిమంతుని రక్తమును. అంటే నేను నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. అంటే ఒక నీతిమంతుని రక్తం నేను అప్పగించాను, నేను పాపం చేశానని యూదా గారు బాధపడుతున్నారు, ఇస్కరేతు యూదా. తర్వాత వారి దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్తక్రయోధనము గనక వీటిని కానుక పెట్టలో వేయ తగదని చెప్పుకొనిరి చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అంటే వీళ్ళు ఏం చేశారంట, వీళ్ళు ఇప్పుడు ఇస్కరేతు యూదా నాకు ఆ డబ్బులు వద్దు, ఒక నీతిమంతుని రక్తం నేను అప్పగించేశానని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్లి కానుక బెట్టలు వేయాలి. కానీ కానుక బెట్టలు వేశారా వాళ్ళు? వేయలేదు. అమ్మో, ఇది నీతిమంతుని రక్తం అంటే శాస్త్రులు ఫరిసేయులు కూడా భయపడిపోతున్నారు. ఇది నీతిమంతుని రక్తం, ఇది కానుక పెట్టలో వేయకూడదు. మరి ఏం చేశారంట, పొలం కొన్నారంట. ఆ పొలానికి పేరు ఏమని వచ్చింది, రక్తపు పొలం అని. అంటే రక్తాన్ని చూసి శాస్త్రులు ఫరిసేయులు భయపడిపోయారు. పిలాతు భయపడిపోయాడు. దేవుడు కూడా ఏమంటున్నాడు, రక్తము నాకు ప్రియమైనది అని అంటున్నాడు. నిరపరాధి ఒక నీతిమంతుని రక్తం చిందిస్తే అది నాకు అసహ్యం అని అంటున్నాడు. పిలాతు గారు భయపడ్డాడు, శాస్త్రులు ఫరిసేయులు కూడా
భయపడ్డారు. ఆ నీతి మంతుని రక్తం మనం ఒలికించామే అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు ఇంతమంది భయపడుతున్నారు. ఈరోజు క్రైస్తవులకి యేసు ప్రభు వారి రక్తం అంటే భయమే లేదు. అవునా కదా? ఎంత ఈజీగా యేసు రక్తమే చేయి అని అంటారు. అబ్బా అవును, మరి యేసు రక్తమే చేయి. మరి నీ బ్రతుకులో ఉందా అదేనంటే బ్రతుకులో లేదు. యేసులాగా బ్రతకడం మాత్రం బ్రతుకులో లేదు, కానీ యేసు రక్తమే చేయి అని మాత్రం నోటితో ఎన్నైనా చెప్పేస్తారు. ప్రియులారా, యేసు వారి రక్తానికి దేవుడు ఇచ్చిన విలువ ఎంత విలువిస్తున్నాడంటే అది అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. ఆ రక్తాన్ని ఈరోజు క్రైస్తవులు నిజంగా చెప్పాలంటే విలువ లేకుండా చేసేసారు, విలువ లేకుండా చేసేసారు. శాస్త్రులు పరిసయ్యులు ఆ రక్తాన్ని చూసి భయపడ్డారు. ఫిలాదు గారు ఆ రక్తాన్ని చూసి భయపడ్డారు. ఈరోజు ప్రభు భోజన సంస్కారం పుచ్చుకుంటున్న క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళకు భయం ఉందా చెప్పండి? భయం ఉందా? గిన్నె ఇవ్వగానే ఏం చేస్తారు? రొట్టె దొరికిందనుకోండి తీసేసుకుంటారు. తర్వాత ఆ రక్తం ద్రాక్షరసం కదా, యేసుక్రీస్తు ఆ రక్తం పోలి అని చెప్పుకొని తీసుకుంటారు, తీసుకొని తాగేస్తున్నారు. ఎంతమంది నిజంగా ఆలోచిస్తున్నారు, ఇది నా కోసం చిందింపబడిన రక్తం, దేవునికి ప్రియమైనది ఇది? పిలాతు గారు భయపడిపోయారండి. ఒక అధికారంలో ఉంటున్న పిలాతు గారు ఆ రక్తాన్ని చూసి భయపడిపోయారు. ఈరోజు మన క్రైస్తవులకు ఆ భయం ఉందా? భయం లేదు, భయం లేదు. ఎటువంటి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే క్రైస్తవ్యం ఈరోజు, తాగొచ్చి చర్చికి తాగొచ్చి మరి ఈ ప్రభు భోజన సంస్కారాన్ని పుచ్చుకుంటున్నారు. ఏంటి ప్రియులారా, ఏంటి పరిస్థితి? అసలు ఏంటి దౌర్భాగ్యం? ఏంటి అసలు ఎంత విలువిస్తున్నారు వాళ్ళు? అసలు దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు ఏం విలువిస్తున్నారు వాళ్ళు? విలువ ఇవ్వట్లేదు, విలువని ఇవ్వట్లేదు. ఇంకా చూడండి, ఈ శాస్త్రుల పరిచయాలు ఏమంటున్నారో, అపొస్తలుల కార్యములు ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం. వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య అని పెట్టి రెండని అంకిచ్చి కింద ఏమని చెప్పాడు? ఈ హత్య ప్లేస్లో రక్తం అని చెప్పి చదవండి. ఈ మనిషిని రక్తము మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఏంటి మనిషిని రక్తము మా మీదికి తేవాలని చూస్తున్నారేంటి మీరు అని శాస్త్రుల పరిశీలన అడుగుతున్నారు. అలా అడుగుతుంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు తను బ్రతికి ఉన్న కాలంలో ఒక అద్భుతమైన మాటను చెప్పారు. నిజంగా ఆలోచిస్తుంటేనే అద్భుతం అది, భయం వేస్తుంది అది ఆ మాట. అసలు బుర్ర తిరిగిపోతుంది. చూపించమంటారా ఏంటి అసలు ఆ రక్తం మా మీదికి తేవాలని చూస్తున్నారా మీరు అని శిష్యులను అడుగుతున్నారు. శాస్త్రులు పరిసయ్యులు భయపడుతున్నారు నీతిమంతుని రక్తం ఒలికించేశామనని. పిలాదు గారు భయపడుతున్నారు నీతిమంత అపరాధి యొక్క రక్తాన్ని మనం చిందించేశామనని, నిరపరాధి యొక్క రక్తాన్ని మేము చిందించేశామనని. ఇలా వీళ్ళందరూ భయపడుతున్నారు. దేవుడేమో ఇది నాకు ప్రియమైనది అని అన్నాడు, ఆయన రక్తం నాకు ప్రియమైనది అని అన్నాడు. ఈ నిరపరాధిని లేకపోతే నీతిమంతుని రక్తాన్ని ఎవరైనా చిందిస్తే అది నాకు అసహ్యమని దేవుడు అన్నాడు. ఇలా అంటుంటే వీళ్ళు ఏంటి ఈ రక్తాన్ని మా మీద తీసుకురావాలని చూస్తున్నావా అని వీళ్ళు అంటుంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ఆయన బ్రతికి ఉన్న దినాలలో. ఏం చెప్పారో నిజంగా చూస్తేనే భయం వేస్తుంది మనకు, బుర్ర తిరిగిపోద్ది. చూడండి ఆ మాట ఏంటో, మత్తయి సువార్త 23:35. చూడండి ఏమని చెప్తున్నాడు, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడకు జకరియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చేస్తుందంట? ఆ తరంలో ఉన్న వారి మీదికి, ఏబేలు మొదలుకొని జకరేయ వరకు ఎవరెవరైతే నీతిమంతులు చచ్చిపోయారో ఆ చచ్చిపోయిన వాళ్ళ రక్తం అంతా ఎవరి మీదకి వచ్చేస్తుందని అంటున్నాడు యేసుక్రీస్తు. ఎవరి మీదకి వచ్చేస్తుందంట? ఆ తరము వారి మీదకి వచ్చేస్తుందని అంటున్నాడు. ప్రియులారా, ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంది కదండి. అసలు ఏబేలు గారిని చంపింది ఎవరు? ఏబేలు గారిని చంపింది ఎవరు? కయీను గారు. అవునా? కయీను గారు చంపారు.
కేన్ గారు చెప్తే ఇప్పుడు ఏబేలు నీతిమంతుడు కదా, నీతిమంతుని రక్తము ఎవరెవరైతే చిందించారో ఇప్పుడు ఏబేలు చనిపోయినందుకు ఆ నీతిమంతుని రక్తం ఎవరి మీదకి వస్తుంది అని అంటున్నారు? ఆ తరము వారి మీదకి వస్తుంది అని అంటున్నాడు. అంటే నీ ఏబేలు మొదలుకొని నీతిమంతుడైన జకరయ్య రక్తము వరకు ఎవరెవరైతే చిందించారో, నీతిమంతుని రక్తం ఎవరైతే చిందించారో వాళ్ళందరూ చేసిన దానికి ఈ తరం ఉన్న వారి మీ మీదకి వస్తుంది అని అంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం ప్రియులారా! వీళ్ళేంటి అసలు, ఏంటి యేసుక్రీస్తు నీతిమంతుని యొక్క రక్తం, ఆ హత్య, ఆ రక్తం మా మీదకి తేవాలని మీరు చూస్తున్నారా అని శిష్యులను అడుగుతున్నారు. వీళ్ళు శిష్యులను అడుగుతుంటే యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? అసలు ఏబేలు మొదలుకొని జకరయ్య వరకు నీతిమంతులు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళు చనిపోయిన వాళ్ళందరి రక్తము ఎవరి మీదకి వచ్చేస్తుందంట? ఆ తరంలో ఉంటున్న వాళ్ళ మీద వస్తుంది అని అంటున్నాడు ప్రియులారా. ఎందుకు వచ్చింది వాళ్ళ తరం మీద, ఆ తరములో ఉంటున్న వారి మీద? అది కూడా చూద్దాం. ఒకసారి చూడండి మత్తయి సువార్త 27:25. మత్తయి సువార్త 27:25. అందుకు ప్రజలందరూ వాని రక్తం, అంటే ఎవరి రక్తము? క్రీస్తు వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనేది ఎవరు కోరుకున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ఎవరి మీద ఉండాలని ఎవరు కోరుకున్నారు? అక్కడ ఉంటున్న జనలే, అక్కడ ఉంటున్న ప్రజలే ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన రక్తము మా మీదము, తర్వాత మా పిల్లల మీదను ఉండని అని అంటున్నారు. అంటే పిల్లరా, వాళ్ళెవ్వరికి కూడా క్రీస్తు యొక్క రక్తం, అమూల్యమైన రక్తాన్ని వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోలేదు. సరే, మన పరిస్థితి ఏమైపోయిందంటే క్రైస్తవులు కూడా ఇప్పటికీ అర్థం కాలేదు ఆ విలువైన రక్తం గురించి, దేవుడు చెప్పిన మాటల గురించి ఇప్పటికీ క్రైస్తవులు అర్థం కాలేదు. చూడండి పిల్లలు, ఇంకా దేవుడు ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 55:23. కీర్తనల గ్రంథం 55:23. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయదవు. చూడండి ఏమని చెప్తున్నాడు, రక్తాపరాధులను వంచకులను సగకాలమైన బ్రతకరు అని అంటున్నాడు. అంటే రక్తాపరాధులను వంచకులు సగకాలమైన బ్రతకరు అని అంటున్నాడు. అంటే ప్రియులారా, ఎవరైతే రక్తాన్ని చిందిస్తారో ఆ రక్తాన్ని చిందించిన వాళ్ళు సగకాలము కూడా బ్రతకరు అని అంటున్నాడు. అంటే రక్తానికి దేవుడు ఇస్తున్నటువంటి విలువను చూడండి. ఆ రక్తానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆయన ఒక ఆలోచనలు ఒకసారి ఆలోచించండి, ఎంత విలువిస్తున్నాడో దేవుడు. విలువైన దానిని ఈరోజు క్రైస్తవ్యం విలువ లేకుండా చేసింది. దేవుడు ఎంతో విలువనిచ్చే ఆ రక్తానికి ఈరోజు క్రైస్తవ్యం విలువ లేకుండా చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే రక్తాపరాధులు అని అంటున్నాడు. ఇంతకీ ఎవరు ఈ రక్తాపరాధులు అనేది చెబుతాను. ఒకసారి అందరూ మొదటి కొరంతి పత్రిక దానికంటే ముందు ప్రియులారా ఎఫెసి పత్రిక చదువుకుందాం. ఎఫెసి పత్రిక 2:1. చూడండి ఏమని రాయబడిందో, ఎఫెసి పత్రిక 2:1. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు. ఏం చేశారు మీరు? అపరాధము చేతను పాపము చేతను మీరు ఏమైపోయారు? మీరు చచ్చిపోయారు కదా. అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిపోయారు. ఇప్పుడు మొదటి కొరంతి పత్రిక తీయండి ప్రియులారు. మొదటి కొరంతి 11:27. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 11:27. ఇప్పుడు ప్రభు యొక్క రక్తం కొరకు మాట్లాడుతూ మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొస్తే ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, అతను ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమైపోయాడంట అపరాధి అయిపోయాడంట. మీరు పాపము చేత అపరాధము చేత పాపము చేత మీరు ఏమైపోయారు? మీరు చచ్చిపోయారు. అవునా? మీరు పాపము చేత అపరాధము చేత ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చిపోయిన మిమ్మల్ని క్రీస్తు మళ్ళీ బ్రతికించాడు. అవునా? తన రక్తాన్ని ఇచ్చి మళ్ళీ బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికినిచ్చిన తర్వాత ఆయన మీరు కూడుకున్నప్పుడెల్లా ఈ ప్రభు భోజన సంస్కారాన్ని
చెయ్యండి అని చెప్పాడు. అందరూ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. అయితే దీని గురించి పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నారో తెలుసా? అసలు మీరు ఈ రక్తాన్ని మీరు తీసుకునేటప్పుడు, ఈ శరీరాన్ని మీరు తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకున్నారని అనుకోండి, అయోగ్యంగా మీరు తీసుకుంటే దాన్ని ఏమని అంటున్నాడు? మళ్ళీ మీరు ఏమైపోయినట్టు, ఏమైపోయామని అంటున్నాడు చూడండి. అక్కడ అపరాధులైపోతారట, అపరాధులైపోతా. అసలు మీరు ముందు ఉన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీరు మీరు ఉన్నదే అపరాధులు, అవునా? పాపం చేత, అపరాధం చేత మీరు ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చిపోయి మళ్ళీ ఎందులోకి వచ్చారు? క్రీస్తులోనికి వచ్చారు. బాప్తిజం తీసుకున్నారు, దేవుని కోసం బ్రతుకుతామని వచ్చారు. వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రభు కోసం సంస్కారాన్ని అయోగ్యముగా తీసుకుంటే, ప్రభు రొట్టెను, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటే మళ్ళీ మీరు ఏమైపోయారని అంటున్నాడు? మళ్ళీ అపరాధులు అయిపోయారంట. అంటే ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే వెనక్కి వెళ్ళిపోయారు. కుక్క తన కక్కిన వాంతి కోసం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళినట్టు, లేకపోతే కడగబడిన పంది మళ్ళీ బురదలో దొరికినట్టు మన పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి? దేవుడు ఎంత విలువిచ్చాడండి ఆ రక్తానికి. రక్తం నాకు ప్రియమైనది అని అన్నాడు, రక్తం నాకు ప్రియమైనది అని అన్నాడు. ఆ రక్తాన్ని చూసి పిలాతు భయపడ్డాడు, పిలాతు భయపడ్డాడు, శాస్త్రులు పరిసయ్యులు భయపడ్డారు. ఏంటి ఈ రక్తాన్ని మా మీదకి తీసుకురావాలని చూస్తున్నావా అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు వాళ్ళందరూ అంతమంది అన్ని రకాలుగా భయపడితే మన వాళ్ళకేం ఆ భయమే లేదు. దేవుడు ఏమంటున్నాడు? రక్త అపరాధులు అని అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు రక్తానికి విలువ లేకుండా తీసుకుంటే మీరు సగకాలమైనను బ్రతకరు అని అంటున్నాడు. సగకాలమైనను బ్రతకరు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఒక 60 సంవత్సరాలు ఇచ్చాడని అనుకోండి, 60 సంవత్సరాలు సగం అంటే ఏంట? 30 అంతేనా? అంటే ప్రియులారా, కొన్ని వాక్యాలు మనం చదువుతుంటే నిజంగానే భయం పుట్టుకు రావాలి మనకు. సగకాలం అంటే ఎంత విలువిస్తున్నాడు ఆయన, అంత విలువనిచ్చేది ఆయన, అంత విలువైన రక్తాన్ని క్రైస్తవులు ఏం చేస్తున్నారు నిజంగా అండి? అసలు ఆ ప్రభు భోజన సంస్కారాన్ని పుచ్చుకునేటప్పుడు మాత్రం ఎంత నటించేస్తారని అంటే ఏం చేస్తుంటారు? ఇంకా ప్రభువా నా కోసం ఏం చేసావు నువ్వు? రక్తం చిందించేసావు కదా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టేసావు కదా. అదంతా ఆ కొద్దిసేపే. మళ్ళీ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఎవరి జీవితం? వాళ్ళది. ఏమైపోయింది అసలు? ప్రభు యొక్క రక్తం విలువ తెలిసిందా? అర్థమైందా మనకు? గుడ్ ఫ్రైడే అని ఈరోజు జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే కాబట్టి ఇంతమంది వచ్చారు. ఇదే లేకుండా ఊరికే లేఖనాల పరిశోధన అని చెప్పి అందరు రమ్మంటే వస్తారా? రారు. అంటే పండగ క్రైస్తవులు అంటే ప్రభు కోసం ఎందుకు వస్తున్నారంటే ఏదో ఉద్దేశించి, ఏదో ఆశించి, లేకపోతే వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, కాబట్టి వెళ్ళాలి. ఇదే అసలు క్రైస్తవ్యం అంటే. ఇదేనా దేవుడు మన నుంచి కోరుకుంటున్న భక్తి? ఆయన ఎంత విలువనిచ్చాడండి. విలువ పెట్టి కొన్నవాళ్ళు మీరందరూ. మీరు ఒక బండి కొన్నారని అనుకోండి, ఆ బండిని మీరు కొనాలని అంటే మీరు కూడబెట్టుకుంటారు డబ్బులు, అవునా కదా? కష్టపడి కూడబెట్టుకుంటారు. రోజుకి ఒక 100 రూపాయలు ఎంతో పక్కన పెట్టి రోజు కూడబెట్టుకొని మీరు ఆ డబ్బులు సంపాదించి, ఆ డబ్బులు సంపాదించి దాంతో బండి కొన్నారనుకోండి, ఆ బండిని ఎవరో కొట్టేశాడు. మీరు కష్టపడి కొనుక్కున్నారు ఆ బండిని, ఆ బండిని ఎవరో కొట్టేశారు. ఎలా ఉంటుంది మీకు? హ్యాపీగా ఉంటారు? అమ్మయ్యా నా బండి పోయిందని హ్యాపీగా ఉంటారా? కాసేపు అనుకుందాం, ఒక 1 సంవత్సరం రోజులు మీరు కష్టపడి మీరు కూడబెట్టుకునేది, రోజు ఒక 100 రూపాయలు కూడబెట్టుకొని అలా వచ్చిన డబ్బులతో మీరు ఒక బండిని కొన్నారని అనుకుందాం. ఆ బండిని కొన్న తర్వాత మీరు కష్టంతో కొన్నారు, ఆ బండిని ఎవడో కొట్టేశాడు. ఏం చేస్తారు తర్వాత? బండి పోయిందని హ్యాపీగా ప్రశాంతంగా పడుకోగలుగుతారా మీరు? ఉండలేరు కదా. అరే నా బండి పోయిందని ఇంకా ఒకటే ఏడుపు, అవునా? ఆ బాధ అనేది మనసులో ఉంటుంది, ఎంత కష్టపడి కొన్నాను నేను అది, అవునా? అంటే ఒక మనిషిగా ఒక బండి కొరకే నువ్వు అంత ఆలోచిస్తే మరి ప్రభు 33.5 సంవత్సరాలు నీ కోసం ఎక్కడ పాపం చేయకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బ్రతికాడు. ఎవరి కోసం? నీ కోసం కాదా? పోరాడాడు పాపంతో. ఎక్కడ పాపం చేయలేదనా? ఎక్కడ పాపం చేయలేదు. కష్టపడ్డాడండి మన కోసం. అంత విలువైన రక్తాన్ని మనకిస్తే మనం ఏం చేస్తున్నాం దాన్ని? అది ఆ రక్తానికి విలువిచ్చామా? అసలు విలువ ఇవ్వలేదు. ఏదో ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటున్నాం మనం. విలువ ఇచ్చింటే ఈరోజు అసలు మన బ్రతుకులు ఎలాగో ఉండేది, ఇలా మన బ్రతుకులు చాలా బాగుండేవి. నేను పరిశుద్ధిని గనక మీరు కూడా ఎలా ఉండమని అన్నాడు దేవుడు? పరిశుద్ధంగా బ్రతకమన్నారు. దీని గురించి అయితే ఆలోచించరు. కానీ గుడ్ ఫ్రైడే కదండి, ఈరోజు ఏమి తినకూడదు కదండి, 3 గంటల వరకు కదండి ఉంటామండి. ఇలాంటివి అయితే చేస్తారు. దేవుడు చెప్పనివన్నీ చేస్తారు. దేవుడు చెప్పింది చేయమంటే చేయడానికి ఇష్టపడరు. పాపంతో పోరాడాడు ఆయన నీకోసమే, నీకోసమే పోరాడాడు ఆయన. ఎప్పుడైనా అనిపించిందా? తల దూకుంటున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? ఈ తలకే కదా ఆయన ముళ్ళ కిరీటం పెట్టారని. ఒకసారి ఒక సూది పిన్ను ఉంటే తీసుకొని గుచ్చుకొని చూడండి ఎలా ఉంటుందో. నొప్పిగా ఉంటుంది కదా. అంటే ఒక సూది పిన్ను మనం తీసుకొని గుచ్చుకుంటేనే మనకు నొప్పిగా ఉంటే ఈ తలకే కదా కిరీటం పెట్టారు ఆయనకు.
ఎంత భరించాడో మహానుభావుడు. ఎప్పుడైనా అనిపించిందా అది? ఎప్పుడైనా అనిపించిందా? షూస్ వేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఈ కాళ్ళకే కదా ఆయనకు మేకులేసి కొట్టి చంపేశారనని? ఎప్పుడైనా అనిపించిందా? బాధ అనిపించిందా మీకు? ఎందుకు అందరి కోసం చనిపోయాడు అనేసరికి మీకు ఫీల్ రావట్లేదేమో. ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, నా కోసమే నా ప్రభు చనిపోయాడని. ఆ పర్సనల్గా ఒక్కసారి అనుకోండి, నా కోసమే ప్రభు చనిపోయాడని. ఆ ఫీల్ ఒక్కసారి మీరు ఊహించుకోండి, నా కోసం ఇంత చేశాడు ప్రభు అంటే గొప్పగా కనపడతాడు మనకు ప్రభు. అందరి కోసం ప్రాణం పెట్టేశాడు అనేసరికి మన వాళ్ళకి ఫీల్ రావట్లేదు, అందరి కోసం ప్రాణం పెట్టేశాడని అనుకుంటున్నారు. ఒక్కసారి అనుకోండి, నా కోసమే ఈ ముళ్ళ కిరీటం, నా కోసమే ఈ చేతులకు ఆయన మేకలు కొట్టించుకున్నాడు. తినేటప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఈ చేతులకే కదా ఆయనకు మేకలు కొట్టించుకున్నారనని? అదే మనకు గుర్త తెలుస్తుందండి ఆ నొప్పి. మన కోసం అంత భరించాడు ఆయన, మన కోసం అంత చేశాడు, మన కోసం చివరి చిట్టి బొట్టు వరకు ఆయన కార్చాడు. ఆ రక్తానంతా మన కోసం ధారబోస్తే ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అందుకే దేవుడు అంటున్నాడు రక్తాపరాధులను వాళ్ళు సగకాలమైనా బ్రతకరు అని అంటున్నారు. ఆ రోజు వాళ్ళు సిలివేసి చంపేశారు, మనం మాత్రం ప్రతిరోజు మన జీవితంలో మనం చేస్తున్న ఆ అక్రమ క్రియల వల్ల ప్రభుని చంపేస్తున్నాం. దేవుడు ఆనందంగా లేడు ప్రియులరా, దేవుడు ఆనందంగా లేడు. గుడ్ ఫ్రైడే అని చెప్పుకొని ఆ ఈ ఒక్కరోజు ఆ 3 గంటల వరకు ఉండి తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే దేవుడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటే అలా కాదది. మన బ్రతుకులు మారాలి, మన ఆలోచనలు మారాలి. ప్రభు మన కోసం ఎంత చేశాడో ఆలోచించుకుంటే అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి పిల్లలారా. ఇంకా చూడండి, దేవుడు మాట్లాడితే ఇంకా ఆయన మా దివ్య గ్రంథంలో ఏమని చెప్పాడో. కీర్తనల గ్రంథం 9:12 కీర్తనల గ్రంథం 9:12 ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయినప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనెను, వారి మొరను ఆయన మరవడు. ఎవరైనా ఈ రక్తాపరాధమును గురించి దేవుడు విచారణ చేస్తున్నాడంట. ఆయన రక్తాన్ని చిందించేశాం కదా, ఇప్పుడు నీతిమంతుడి రక్తాన్ని మనం చిందించేశాం. ఈ చిందించేసిన రక్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? విచారణ చేస్తున్నాడంట. అలా విచారణ చేసినప్పుడు బాధపరచుబడు వారిని, ఎవరైతే బాధ పెట్టారో ఈ బాధ పెట్టు వారిని ఏం చేస్తా ఆయన జ్ఞాపకం చేసుకొనేను, వారి మొరను ఆయన మరవడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు కాసేపు అనుకుందాం, క్రీస్తు వారు ఆయన రక్తాన్ని చిందించేశాడు, ఆయనని మనం ఎంతో బాధ పెట్టేశాం. ఇప్పుడు ఆయన బాధను దేవుడు ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఆయన బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. నీ కోసం ఈ శరీరాన్ని అంటే భూమి మీద ఉంటున్న కాలంలో నీ కోసం ఆయన ఏడ్చాడు, నీ కోసం ఆయన రోదన చేశాడు, నీ కోసం నిన్ను కాపాడాలని తపన చేశాడు, నీ కోసం ప్రార్థనలు చేశాడు. నిన్ను కాపాడాలని ప్రభువారు అంత చేస్తే ఆ రక్తానికి మీరు విలువ ఇవ్వలేదు. ఆ రక్తానికి మీరు విలువ ఇవ్వనప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ రక్తాపరాధను గురించి దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అంటే నా కుమారుడు ఇంత కష్టపడి వీళ్ళ కోసం 33.5 సంవత్సరాలు పాపంతో పోరాడి ఎవరు నశించిపోకూడదని నా కుమారుడు ఇంత కష్టపడితే ఆ రక్తానికి వీళ్ళు ఈరోజు క్రైస్తవులు విలువ ఇవ్వట్లేదా? ఆ రక్తానికి ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదా? విలువ లేకుండా చేస్తున్నారా అని చెప్పి ప్రభు దేవుడు విచారణ చేస్తున్నాడంట. అలా విచారణ చేసినప్పుడు బాధపడిన వారి మొరను జ్ఞాపకం చేసుకుంటాడంట. నీకోసమే కదా సిలువలో ఆయన బాధపడ్డాడు, 7 మాటలు చెప్పాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. ఆ మాటలు అంతా కూడా ఆ మాటల యొక్క పరమార్థాన్ని మనం ఆలోచిస్తే ఆ మాటల వెనకాల కూడా ఎవరున్నారంటే మీరే అంటే నీకు ఫీలింగ్ రావట్లేదేమో. నువ్వే అవునా? నాకు అని అనుకుంటేనే తెలుస్తుంది, నాకు అని అనుకుంటే ఆ పదానుకున్న విలువ పర్సనల్గా ఆ ఫీలింగే వేరు ప్రియులారా. ఆ రోజు శాస్త్రులు పరిశీలు వాళ్ళందరూ భయపడిపోయారు నీతిమంతుని రక్తం. ఎందుకు తెలుసా? మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది వాళ్ళకు. అనవసరంగా ఒక నీతిమంతుని మేము అప్పగించేసామని వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ ఉండిపోయింది. ఈరోజు మన వాళ్ళకు కూడా ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నారు కదా, ప్రభు శరీరాన్ని పుచ్చుకుంటున్నారు కదా. మీకు తెలుసు మీ మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ ఉందని అనుకోండి, మీరు తప్పు చేస్తున్నట్లు. ఎందుకంటే ప్రభు రక్తం పాపం పోతుందని తీసుకోకూడదు, ప్రభు కోసం ఉన్నతంగా బ్రతుకుతానని తీసుకోవాలి. ఎందుకు అసలు ప్రభు బలం మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఎందుకు మనం ప్రభు బలం తీసుకోవాలి? మన పాపాలు కడగబడతాయని వాటి కోసం మనం తీసుకోవాలా? అసలు మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రభు రక్తానండి, పాపం అంటే పాపం చేసినాడు ప్రభు రక్తం తీసుకోవాలంట. అలా తీసుకుంటే వాడి పాపాలంతా ఏం చేయబడుతుంది? కడగవేయబడుతుంది.
ఇదే కదండి మనకు బోధిస్తున్నారు. అసలు అందుకు తీసుకోవాలా? ప్రభు వారు ఏం చెప్పారు? వీటిని చేయని ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి అని అంటాడు. ప్రభు బలాన్ని ఎందుకు చేయమంటున్నాడు? ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, అంటే నేను వచ్చేంత వరకు, నా రాకడ ఉన్నంత వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడానంటే పాపం పోవడానికి దాన్ని తీసుకుంటున్నారు, దానికి అలవాటుగా చేసేసుకున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే దాని విషయంలో పాపం చేయడం వచ్చి తీసుకోవడం, పాపం చేయడం వచ్చి తీసుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకు, అలవాటు అయిపోయింది. ఏముందిలే, పాపం చేసేసి మళ్ళీ తీసుకెళ్లి ప్రభు వల్ల తీసేసుకుంటే ఆ దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడు కదా, అలుసు అయిపోయింది, అలవాటు చేసేసుకున్నాడు. కానీ దేవుడు అది కాదు కోరుకున్నది, దేవుడు అది కాదు అనుకుంటున్నది. నేను వచ్చేంత వరకు అంటే ప్రభువా నీ కోసంగా ఉన్నతంగా నేను బ్రతుకుతున్నాను, నీ కోసం ఉన్నతంగా బ్రతుకుతున్నాను నేను. ఆయన నీకు జ్ఞాపకం చేయడం కాదు, నీకు ఎప్పుడు గుర్తుండిపోవాలి, నీ కోసం నేను బ్రతుకుతున్నాను తండ్రి, నేను ఈ ప్రభు బలం తీసుకుంటున్నాను కదా, ఈ ప్రభు బలం నేను తీసుకుంటున్నాను కదా, నేను నీ కోసం ఉన్నతంగా బ్రతుకుతూ నన్ను నేను కాపాడుకుంటూ నేను అనేక మందిని కాపాడాలి అనే బాధ్యతను మన మీద సువార్త భారం ఎవరి మీద పెట్టాడు? మన మీదనే కదా. మన మీద ఆ బాధ్యతను పెట్టినప్పుడు నేను నీ కోసం బ్రతుకుతూ నలుగురిని సువార్తలోనికి తీసుకురావాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుని పని చేస్తూ పాపం చేసినా పర్వాలేదు, అంతేనా, దేవుని పని చేస్తూ పాపం చేసినా పర్వాలేదు అంటున్నారు. చాలా తప్పు. నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతే బయట నువ్వు ఎలా కాపాడుతావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగండి, రక్షించండి అన్నాను. నువ్వు అగ్నిలోకి దిగిపోయి వాడిని రక్షించేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. నేను అగ్నిలోకి వెళ్ళిపోయి అగ్నిలో నుంచి వాడిని లాగేస్తానంటే కుదురుతుందా? కుదరదు కదా. నువ్వు అగ్ని లోపలికి నువ్వు దిగిపోకూడదు, నువ్వు అని బయటుండి నువ్వు లాగాలి. నేను లోపలికి వెళ్ళి దిగిపోయి నేను లాగేస్తాను అనుకుంటే ఎట్లా? కుదరదు కదా. నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఇంకొకరిని సువార్తలోనికి తీసుకురావాలి. నువ్వు కాపాడబడకుండా నేను ఇంకొకరికి ఏముంది లేండి, నేను మీటింగ్కి రాను కానీ ఇంకొకరిని పంపిస్తానంటే, అంటే నీ కొద్ద వాక్యం ముందు నీ ఆత్మ కదా ఇంపార్టెంట్, నేను రాకపోతే పర్లేదు లేండి మా ఇంట్లో వాళ్ళని పంపిస్తానంటే నువ్వు కాపాడబడాలి. అయ్యా నేను మీటింగ్ పెడుతున్నాను డబ్బులు పెడుతున్నాను చాలు కదా అని అనుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం. ఆ వాక్యం నీకు అవసరం. నీ ఆత్మను సరిచేసేది అదే. నువ్వు దాన్ని పక్కన పెట్టేసి నేను కాపాడకపోయినా పర్వాలేదు అవతలవాడు కాపాడబడాలని నువ్వు ఎలా ఆలోచించగలుగుతావు? ఇప్పుడు ఒక అతను బావిలో నీళ్ళలో పడిపోయాడు అని అనుకోండి, నీళ్ళలో పడిపోయినప్పుడు అతన్ని కాపాడాలనంటే స్విమ్మింగ్ వచ్చినాడే దూకుతాడు, అవునా, కాపాడతాడు. అలా దూకినప్పుడు కాపాడాలని ప్రయత్నించినప్పుడు అతను గట్టిగా రెండు చేతులు రెండు కాళ్ళు పట్టేసుకున్నాడు అని అనుకోండి, అప్పుడు ఇద్దరు ఏమైపోతారు? ఇద్దరు ఏమైపోతారు? ఇద్దరు మునిగిపోతారు, అవునా కాదా? అలా కాకుండా అయితే ఏం చెప్పాలి? అరే అరే ఉండ్రా, నువ్వు మునిగిపోతున్నావు కదా, నువ్వు నన్ను పట్టుకోవద్దు, నన్ను పక్కన పెట్టేయి, నన్ను పట్టుకోవద్దు, నువ్వు నేనే నిన్ను నీ తల మీద పెట్టుకుని నీ జుట్టును పట్టుకొని నేను బయటికి లాగొస్తాను. నన్ను పట్టుకున్నావు అనుకో నువ్వు మునిగిపోతావు, నేను మునిగిపోతాను. అలా కాకుండా నువ్వు నన్ను వదిలేస్తే నేను నిన్ను పట్టుకొని నేను ఒడ్డులోనికి తీసుకెళ్తాను. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం నీకు తెలియాలి, అట్ ద సేమ్ టైం పక్కన నువ్వు ఎలా కాపాడాలో నీకు అర్థం అవ్వాలి. నీకు ఇవి తెలియకుండా అసలు నేను కాపాడినా పర్వాలేదు పక్కనోడు కాపాడబడాలని, నేను మీటింగ్కి వెళ్ళినా పర్వాలేదు మా ఇంట్లో వాళ్ళు వెళ్తుంటే సరిపోతుందని ఇలా ఆలోచిస్తే అసలు నువ్వే రక్షింపబడలేదు, పక్కనోడు నేను రక్షిస్తావు, నువ్వు నిన్ను నువ్వు రక్షింపజేయాలి కదా. ప్రభు అలాగే బ్రతికాడు, ఆయన నాన్న కాపాడుకుంటూ మనల్ని కాపాడాలని చూశాడు. ప్రభు మనకు నేర్పించింది అదే, మనకు మాదిరిగా ఉంచి వెళ్ళింది అదే, శిష్యులు కూడా అదే చేశారు. వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ ఎంతో మందిని సువార్తలోనికి తీసుకొచ్చారు. ప్రియులారా, ఈరోజు నేను మీకు నేర్పించాలనుకున్నది ఏంటో తెలుసా? ప్రభు రక్తము దేవునికి ఎంతో ప్రియమైనది. ఆ ప్రియమైన రక్తాన్ని ఎవరన్నా హేళన చేసినా విలువ లేకుండా తీసేసినా ప్రభు ఊరుకోవట్లేదు, తండ్రి ఊరుకోవట్లేదు, దేవుడు దాన్ని అక్సెప్ట్ చేయట్లేదు. ఆ రక్తానికి ఆయన ఇచ్చే విలువే వేరు, ఆ రక్తానికి ఆయన ఇచ్చే విలువే వేరు. ఆ రక్తంతో మిమ్మల్ని కడిగాడు, ఆ రక్తంతో మిమ్మల్ని పవిత్రులుగా చేశారు. మళ్ళీ మీరందరూ అపరాధులుగా మారిపోకూడదు ప్రియులరా, నిరపరాధులుగానే ఉంటూ చివరి వరకు దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞత స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. నీ విలువైన మాటలను నేను పిల్లలకు తెలియపరిచేస్తాను, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా
వాళ్ళ మనసులు వాళ్ళని భద్రపరచుకోండి తండ్రి. నీ యొక్క రక్తాన్ని తండ్రి, కుమారుడైన క్రీస్తు రక్తాన్ని వాళ్ళ విలువ లేకుండా తండ్రి, అమూల్యమైన రక్తం అని గుర్తించి తండ్రి, మీరు మీ కుమారుడి ద్వారా తండ్రి ఆ రక్తాన్ని చిందించి తండ్రి మా జీవితాలను మార్చావు తండ్రి. వాటి ప్రకారం ఎందుకు ఎన్ని నిమిత్తం అయితే తండ్రి మా జీవితాలను మార్చావో దాన్ని మేము కొనసాగిస్తూ తండ్రి పరిశుద్ధంగా బ్రతుకుతూ తండ్రి మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేకుల్ని తండ్రి సత్య సువార్తలోనికి తీసుకురావటకు మీరు కృప చూపించమని సహాయం తెచ్చమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధ నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.